ఏంటి ఇందులో కమర్షియల్గా వైబులో కాదా కమర్షియల్ హిట్ అవుతుందా లేదా కేవలం నేను మాత్రమే కనబడతాను అది చాలా నాకు అని డబ్బున డబ్బు కాబట్టి చాలా థ్యాంక్స్ అండి మీరు ఈరోజు మా నాట్యం సినిమాని సపోర్ట్ చేయటం ఇది బియాండ్ మన మా డ్రీమ్స్ అనమాట మూవీ స్టార్ట్ చేసేటప్పుడు జోక్ కింద యూనో సెట్స్లో అంతా మాట్లాడతాం మూవీ బాగుంటే ఒక్కసారి చిరంజీవి గారిని కలిసి ఇలా చూపిస్తే ఎంత బాగుంటుంది అంటే ఏ జరగదు అలా అని అనుకున్నాము సో ఇది నిజంగా ఒక కళ నిజంగా వచ్చింది మీరు మా ముందు ఇలా కూర్చుని మాట్లాడటం చాలా అదృష్టంగా ఉంది అవును మీరు చెప్పినట్టుగా నేను పుట్టి పెరిగింది చాలా పెద్ద ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండేది కానీ చిన్నప్పటి నుంచి నా కోరిక ఏంటంటే ప్రజల నుంచి నాకు ఒక రెస్పెక్టు ఒక రికగ్నిషన్ ఒక ప్రేమ కావాలి అది నాకు చిన్నప్పుడు మా డాన్స్ స్కూల్లో తెలిసింది చిన్నప్పుడు మా మమ్మీ డాన్స్ స్కూల్లో పెట్టినప్పుడు ఎంతోమంది బ్యూటిఫుల్ డాన్సర్స్ నా కళ్ళు ముందు చేసేవారు అండ్ అంతకుముందు ఆయన స్టూడెంట్స్ ఈవెన్ ఎన్టీ రామారావు గారు ఆయన స్టూడెంట్ జయలలిత గారు మా గురుగారు స్టూడెంట్స్ వీళ్ళందరూ శోభన హేమమాలిని చిన్న సత్యం గారు సో చిన్నప్పటి నుంచి నాకు అది బాగా రిజిస్టర్ అయింది ఇది డబ్బులతో కొనే కొనటం కాదు హార్డ్ వర్క్ చేసి డెడికేషన్ పెడితే ప్రజలు జనాలు అందరూ ప్రేమిస్తారు రెస్పెక్ట్ ఇస్తారు నాకు అది కావాలి లైఫ్లో అని లైఫ్ లాంగ్ డాన్స్ మీద డెడికేట్ చేశాను ఈ జర్నీలో మిమ్మల్ని కలవటం మీరు చాలా పెద్ద గ్రేట్ డాన్సర్ అండి మీ మూవీస్లో అంత ఐకానిక్ సో ఇట్ ఈస్ ఇట్ ఇస్ ఇన్ దిస్ జర్నీ త్రూ దిస్ యూనివర్స్ మీరు ఒక పెద్ద సన్ ఆర్ స్టార్ లాగా టు గివ్ అస్ బ్లెస్సింగ్స్ ఆన్ ఆ జర్నీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత ప్యాషను ఇంత అవగాహన ఇంతగా ఈ డ్యాన్స్ మీద ఉండటం అన్నది ఐ థింక్ ఈ సినిమా ద్వారా మరిన్ని కోట్ల మందికి చేరుతుంది అది గ్రేట్ మీడియం ఫిలిం ఇది అనేది సో అలాంటి దాన్ని రోజు మీరు ఎంబరేజ్ చేసుకుని దాని ద్వారా మీ టాలెంట్ని ప్రజెంట్ చేయాలని చూస్తున్నావే ఇది హృదా కాదు ఇది సో మీ ఇద్దరి కాంబినేషన్ను పర్ఫెక్ట్ ఉంటున్నాను ఎందుకంటే నీకు డైరెక్ట్గా పైకి రావాలనుకున్నప్పుడు ఎనీ కమర్షియల్ ఎలిమెంట్ తీసుకొని చేయొచ్చు అలా కాకుండా నాట్యం గురించి చేసేవంటే నీకు దీని పట్ల ఎంతో అవగాహన ఎంతో ఫ్యాషన్ ఉంది పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ కానీ పర్ఫెక్ట్ మనిషిగా అండ్ సంజయ మీకు ఎంకరేజ్ చేయటం కానీ తను నిర్మాత రావటం అని తనే మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేయటం అనేది నిజంగా పెర్ఫెక్ట్ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలనుకునే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది అండ్ ఇంత చిన్నవాడి అయి ఉండి ఫస్ట్ టైం డెబ్యూ ఫిలిమ్గా నాట్యం చేయటం అన్నది ఇట్ ఈస్ వండర్ఫుల్ ఇది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడాను కమర్షియలే కమర్షియలే కాకుండా ఇలాంటి ప్యాషన్తో సినిమా చేసే వాళ్ళని ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మకం నాకుంది అంటే మనకి చెప్పాలంటే శంకరాభరణం ముందు శంకరాభరణం తరువాత అంటారు సినిమా ఇండస్ట్రీ అనేది అంటే ఈ సినిమా శంకరాభరణం ఎలాగ అనేది ఈ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అది ఒక క్లాసిక్ అది అండ్ నాట్యం కూడా ఆ తరహాగా మీరు చేస్తున్న ప్రయత్నానికి వాళ్ళ ప్రజాశీస్సులు ప్రేక్షక ఆశీస్సులు మీకు ఉంటాయి నేను అనుకుంటున్నాను విష ఆల్ ద వెరీ బెస్ట్ బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ అండ్ ది ఎంటైర్ క్యాస్ట్ గ్రూ